శ్యామ్ సార్ గారు నాకు మూడు నాలుగు నిమిషాలు ఇస్తే అసలు ఈ కేసు ప్లీజ్ సార్ ప్లీజ్ ఫైవ్ మినిట్స్ యూ టేక్ డైరెక్ట్లీ. ఇది హై ప్రొఫైల్ మర్డర్ కేసు అండి. జనరల్ గా మర్డర్ కేసులు రెండు రకాల్లో ఉంటాయి, ఒకటి డైరెక్ట్ ఎవిడెన్స్, రెండోది సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్. చట్టంలో ఈ రెండే వ్యాలిడ్. డైరెక్ట్ ఎవిడెన్స్ అంటే ఆ మర్డర్ చేస్తుంది ఎవరైనా వ్యక్తులు చూసి కళ్ళతో దాని సాక్ష్యం చెప్తాం, అంటే ప్రత్యక్ష సాక్షులు ఉన్న ఆ కేసు. రెండోది సర్కంస్టాన్షియల్ అంటే పరిస్థితుల ప్రభావం రీత్యా పలానా వ్యక్తులు పలానా అంటే ఎప్పుడైతే నేరుగా చూసిన వ్యక్తులు లేరో ఆ పరిస్థితులను లింక్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల దొరికిన వ్యక్తులు సంబంధిత వ్యక్తుల్ని ప్రశ్నించడం వల్ల వచ్చిన దాన్ని సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. డైరెక్ట్ ఎవిడెన్స్ లో వచ్చినప్పుడు కేసు బలంగా నిలబడిపోతుంది ఆ సాక్షులు విచారణ సమయంలో చెప్పగలిగితే. సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ వచ్చినప్పటికి లింకులు అన్ని కరెక్ట్ గా లేకపోతే కేసు ఎప్పుడు ఫెయిల్ అవుతుంది సార్. కొద్దిగా డైరెక్ట్ ఎవిడెన్స్ కన్నా ఇది తక్కువ బలం ఉన్న కేసు సర్కంస్టాన్షియల్. వివేకానంద రెడ్డి గారి కేసు సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ తో ఉన్న కేసు ఇది. ఇది మనం ప్రాథమికంగా మనం గుర్తిస్తే ఇక స్వరూపం మనకు అర్థమవుతుంది, ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మనకు అర్థమవుతాయి. సార్ మీరు ఆ తారీఖు నాడు మీరు గుర్తు చేసుకుంటే ముందు గుండెపోటు అన్నారు, చివరికి అది గొడ్డలపోటుకి వచ్చింది. గుండెపోటు అని ఎవరు చెప్పారు? అక్కడ రక్త మరకలు ఉన్న ఇంకా ఇక్కడ చిన్న మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇతను హత్య జరిగిన తర్వాత కొంతమంది అక్కడ వ్యక్తులు వెళ్ళటం కూడా జరిగింది, ఆ ప్రత్యక్షంగా చూడటం జరిగింది. చూసిన తర్వాత సంబంధికులకు ఫోన్లు చేయడం జరిగింది. సంబంధికులు ఫోన్లు చేసిన తర్వాత ఆ రక్త మరకలు అవన్నీ ఉన్న తర్వాత అది గుండెపోటు అని చెప్పడం అనేది ఒక ఎంపీ స్థాయి వ్యక్తి వచ్చి బహిరంగ చెప్పడం అనేది అసలు ప్రాథమికంగా అది ఒక తప్పు. ఎందుకంటే తను కళ్ళతో ఏమి చూడకుండా ఇది ఒక అంకం అయితే తర్వాత వారి కూతురు వచ్చిన తర్వాత స్వరూపం మొత్తం మారిపోయింది. ఆమె కొంతమంది వ్యక్తులు అక్కడ నేరస్థానానికి సంబంధించిన ఫోటోలు పంపించడం అవన్నీ చూసిన తర్వాత ఆమె స్వయంగా డాక్టర్ అవడంతో ఇది హత్య అని ఆమె భావించడం, దాని మీద ఆమె గట్టిగా నిలదీయటంతో చివరికి వివేక గారి పార్థివ దేహానికి పోస్ట్ మార్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తద్వారా అక్కడ జరిగిన గాయాలు అవన్నీ నమోదు చేయటం అది హత్యగా నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు హత్య ఎవరు చేశారనే కోణంలోకి వచ్చేటప్పటికి నాడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు పవర్ లో ఉన్నాడు, ఇక రెండున్నర నెలలో అతను ఎలక్షన్ ఫేస్ చేయబోతున్నాడు, ఇంటరిమ్ గవర్నమెంట్ ఉంది. చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డి ఇంక కొంతమంది వ్యక్తులు చేయించారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేయటం సాక్షి పేపర్లో నారాసుర చరిత్ర అనే దాని మీద కథనాలు కూడా రావటం చూసాం. చంద్రబాబు నాయుడు గారు విచారణ చేస్తూ ఇదేమో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేశారని చెప్పి ఆయనకు కౌంటర్ క్లెయిమ్ చేయడం కూడా చూసాం. రాజకీయంగా అది ఒక టర్న్ తీసుకోబోతున్న టైంలో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుని అప్రోచ్ అయ్యి దీని మీద గ్యాగ్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ దానిలో ఉన్న కంటెంట్స్ బయటకు చెప్పడానికి వీల్లేదు, ఎన్నికల ప్రచారంలో వాడడానికి వీల్లేదని చెప్పడం ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. తద్వారా ఈ విషయాలు బయటికి పొక్కకుండా జరిగినాయి. నిజంగా ఆ రోజు గ్యాగ్ ఆర్డర్ లేకపోయినట్లయితే ఎఫ్ఐఆర్ కంటెంట్స్ బయటకు వచ్చినట్లయితే ఆ ముళ్ళు అనేది ఖచ్చితంగా జగన్ రెడ్డి గారికి వైపు తిరిగేది. సరే అది అక్కడికి అంకం. తర్వాత ఆయన సిబిఐ ఎంక్వైరీ కోరడం జరిగింది జగన్ రెడ్డి గారు. ఈ స్థానిక పోలీసుల మీద నమ్మకం లేదండి, ఎందుకంటే స్థానిక పోలీసులు అప్పటికే కొంత కంక్లూజన్కి వచ్చి స్క్రీనింగ్ ఆఫ్ ఇవ్వడం జరిగిందని అది అన్ని తీసుకుని రావటం దాని మీద వాళ్ళు తీవ్రంగా పరిశోధన చేస్తుండటంతో ఇది మెడక చుట్టుకునేట్టు ఉందన్న ఉద్దేశంలో సిబిఐ ఎంక్వైరీ కోరడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ పెండింగ్ లో ఉండగా ఎలక్షన్ జరిగి పదవులు మారి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాకు వచ్చారు, జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చారు. కానీ ఇక్కడ ఎంతకాలం గడిచినా ఆ కేసులో వివరాలు బయటికి రాకపోవడంతో ఇంకా సిట్టు ఇటువంటి వివరాలను నేను చెప్పదలుచుకోలేదు. నేను కొన్ని విషయాలు మాత్రమే ప్రాథమిక సృష్టిదలుచుకున్నాను. సునీతారెడ్డి గారు హైకోర్టును అప్రోచ్ అయ్యి నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి, పోలీస్ ఎంక్వైరీ వద్దంది. సొంత అన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా కూడా ఆమె నమ్మలేదు అంటేనే ఇక్కడ అనుమానాలు బలపడుతున్నాయి. తర్వాత ఆమె కొంతమంది పేర్లతో లిస్ట్ ఇచ్చింది, ఆ పేర్లు ఏంటో నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి. ఆమె హైకోర్టుకు కూడా తెలియజేసింది. తదనంతరం జరిగిన పరిణామాల్లో సిబిఐ ఎంక్వైరీ కోసం జగన్ రెడ్డి గారు అడిగితే నాకు జగన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ నాకు వద్దు, నేను విత్డ్రా చేసుకున్నాను పిటిషన్ అన్నారు. ఇది ఒక అనుమానాస్పద సర్కంస్టెన్స్. అది అయిన తర్వాత చివరికి ఆ కోర్టు వారు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వటం, సిబిఐ ఎంక్వైరీలో దగ్గర 2000 చిల్లర సాక్షులు విచారించే చూస్తుంది. నేను ఒకటి మటుకు చెప్పదలుచుకున్నాను, ఇటువంటి కేసుల్లో ప్రత్యక్ష సాక్షులు అనేవాళ్ళు రారు, ఏమైనా చూసినా కూడా చెప్పరు. ఎందుకంటే పులివెందులు అంటే ఏంటనేది ఇక నేను చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే.
రెండోది వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి సోదరుడుగా రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నేత గానీ లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ ఆయన పైపే వ్యవహారాలు చూసేవాడు తప్ప వివేకానంద రెడ్డి పులివెందుల కడప సంబంధించి మొత్తం వ్యవహారాలు చూసేవాడు. ఒక పైసా ఇటు నుంచి ఇటు పోవాలన్నా అటు నుంచి ఇటు రావాలన్నా ఒక రాజకీయంగా అడుగటేయాల ఒక ఇడుగటేయాల కేవలం వివేకానంద రెడ్డి గారి అనుమతితో జరిగాయి, రాజశేఖర రెడ్డి గారి పర్మిషన్తోను, అంటే వారి నాలెడ్జ్ ఉండటంతో. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రవేశం జరిగిందో వివేకానంద రెడ్డి గారి ప్రతిష్ట మసక మారటం మొదలెట్టింది ఎంపీ స్థానం దగ్గర. తర్వాత జరిగిన పరిణామాలు సోనియా గాంధీ ఆయన అవన్నీ పక్కన పెడితే తర్వాత రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీలో చేరకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ మంత్రి పదవి కూడా తీసుకోవడం జరిగింది, ఎమ్మెల్సీ కూడా తీసుకోవడం జరిగింది. అదంతా పదవిలో కట్ట ఎమ్మెల్సీ టర్మ్ అయిన తర్వాతే తర్వాత ఏదో కుటుంబ నేపథ్యం ద్వారా ఇక మళ్ళీ ఆయన జగన్ రెడ్డి గారి పక్షాన్ని చేరడం జరిగింది. కానీ ఈయనకు ఉన్న స్థానికంగా ఉన్న పలుకుబడి పరపతి అనేది మిగతా వాళ్ళకు కొద్దిగా మింగుడు పడతలేదేమో అనేది అనుమానం. ఇక్కడ ఈ హత్యకి కోణాలు హేతు అనేది ఇప్పుడు చాలా ప్రధానం అండి. అది మర్డర్ ఫర్ గెయిన్ అంటే డబ్బుల కోసం చేసిన మర్డరా, పొలిటికల్ మర్డరా, లేదా ఫ్యామిలీ ఫీడ్స్ వల్ల జరిగిన మర్డరా, ఇది కారణం సహేతుకంగా నిర్ధారించబడ జరగాలి. ఎందుకంటే దస్తగిరి స్టేట్మెంట్, దస్తగిరి వన్ ఆఫ్ ది అక్యూజర్ అండి A4 ఈ కేసులో. ఆ దస్తగిరి అనే వ్యక్తి ఇప్పటి వరకు ఎటువంటి సాక్ష్యం లేకుండా ధీమాగా దస్తగిరి అనే వ్యక్తి ఎప్పుడైతే 164 ఇచ్చాడో ఎప్పుడు వరకు మారతానని చెప్పి అక్కడ నుంచి కథ వేరే అంకంలో తిరగడం మొదలెట్టింది. అతను పూసపుచ్చినట్టుగా చెప్పినట్టుగా వచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దస్తగిరి ఏం చెప్పాడు అనేది బయట ప్రపంచానికి తెలియదు, ఎందుకంటే 164 కంటే సీల్డ్ కవర్ లో ఉంటుంది. అయితే A1 A3 సంబంధించిన ముద్దలకు సంబంధించిన న్యాయవాదులు కోర్టులో పిటిషన్ చేయడం ద్వారా ఆ 164 బయట తీసుకురావడం జరిగింది. సెటిల్మెంట్ కాపీలు రావడంతో ప్రపంచం మొత్తానికి అక్కడ ఏం జరిగిందనేది బయట తెలిసింది. ఇది ఎందుకు తీసుకొచ్చారు అనే దానికి నేను ఇప్పుడు రీజన్ చెప్తాను సార్. సాధారణంగా ఇటువంటి కేసుల్లో క్రిమినల్ కాన్స్పిరసీ అంటే చంపడానికి కొంతమంది వ్యక్తులు కుట్ర పనటం, ఎందుకంటే అబ్బా అది ఆవేశంలో జరిగిన మర్డర్ కాదు, ప్లాన్డ్ మర్డర్ కాబట్టి. రెండోది ఆ అఫెన్స్ చేయడానికి కొంతమంది సహకరించడం, ఎబటార్స్ ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. మూడోది యాక్చువల్ గా సీన్ లో ఉండి పార్టిసిపేట్ చేసేవాళ్ళు పాత్రదారులు. నాలుగోది ఇటువంటి కేసుల్లో సాక్ష్యాలు లేకుండా సాక్ష్యాలని తారుమారు చేయటము, స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటాం. ఈ నాలుగు అంకాలు జరిగినాయి. క్రిమినల్ కాన్స్పిరసీ కాన్స్పిరేటర్స్ ఉన్నారు, ఎబటార్స్ ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు, ఎగ్జిక్యూటర్స్. ఎగ్జిక్యూటర్స్ ఎవరంటే దస్తగిరి 164 లో ఉంది. ఇక స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ జరిగింది. ఇప్పుడు 302 ప్రాపర్ అనేది